ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రుద్రాక్షల యొక్క విశిష్టతను, ఏ రుద్రాక్ష ధరిస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో తెలియజేయడానికి మనతో పాటున్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురువు గారు, మీరు ప్రతి ఒక్కరికి ఏ రుద్రాక్ష ధరిస్తే మంచి జరుగుతుందో తెలియజేస్తూ ఉంటారు. అదే కాకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఎన్నో మంచి విషయాలు కూడా ప్రతిరోజు తెలియజేస్తూ ఉంటారండి. మరి ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? సూర్యకుమారి గారు, టెన్షన్ పడకుండా గురువు గారితో మాట్లాడండి. నమస్కారం గురువు గారు. ఓం నమః శివాయ. గురువు గారు, నా డేట్ 1987 అండి. 1987 ఒకటో నెల 16 అండి. 16 తారీఖు జనవరి 16. అంతేనా? చూద్దాం. గురువారం నాడు, ఇది శుక్రవారం అమ్మా. ఇది శుక్రవారం తెల్లవారుజాము. శుక్రవారం తెల్లవారుజాము, ఎర్లీ అవర్స్ ఆఫ్ ఫ్రైడే. శుక్రవారం. ఏమిటమ్మా ఏం చేస్తున్నావు? నేను చదువుకోలేదండి, చిన్న కంపెనీలోనే చిన్న పని చేసుకుంటున్నాను. ఆ రోజు పౌర్ణమి రోజు అని తెలుసా నీకు? తెలియదండి, మా అమ్మగారు నాకు చదువుకోలేదు. వాళ్ళ సంగతి సరే, నువ్వన్నా చదువుకొని ఉంటే బాగుండేది కదా. ఇది మిథును రాశి, ఆరుద్ర నక్షత్రము, ఈశ్వర జన్మ నక్షత్రము. చక్కగా చదువుకొని ఉంటే ఎంత బాగుండేది తెలుసమ్మా. ఇంత మంచి నక్షత్రం, ఇంత మంచి జాతకం. పిల్లలు ఎంతమంది నీకు? ఈశ్వర జన్మ నక్షత్రము, అది పౌర్ణమి రోజు శుక్రవారం తెల్లవారుజామున, గుర్తుపెట్టుకో. నీ కొడుకు అబ్బాయి, అబ్బాయి వయసు ఎంతమ్మా? 11 ఏళ్ళు. అబ్బాయినన్నా బాగా చదివిస్తున్నావా? పిల్లలు అలాగే ఉంటారు, కానీ ప్రస్తుతానికి చదివిస్తానన్న మాట వదిలేసి ఎప్పటికీ చదివిస్తానని చెప్పు. ఎప్పటికీ చదివిస్తా. వెరీ గుడ్. అలాగే వాళ్ళ కోసం కష్టపడినప్పుడు పిల్లలకి మన కష్టం కూడా తెలియజేయాలి. కేవలం మనం ప్రమోట్ చేసే యంత్రాలుగా కాకుండా, రైట్ అమ్మా, మన కష్టం కూడా పిల్లలకి తెలియాలి. రైట్ రైట్ రైట్. ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, అవకాశం ఉంటే వేసుకోమ్మా. ఒక 7 ముఖాలు రుద్రాక్ష, వెరీ సింపుల్. ఇది నీకు సరిపోతుంది. ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిదమ్మా. ధర తక్కువ ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. ఇందులో నకిలీలు కూడా తక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక్కటి వేసుకో చాలు, చాలా బాగుంటుంది. శుభం. గురువు గారు, ఇంకొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, వారితో మాట్లాడతాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? జ్యోతి గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి, గురువు గారితో మాట్లాడండి. అమ్మా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురువు గారు. ఏమిటమ్మా? 18/5/2005. 2005. ఏంటమ్మా ఏం చదువుతున్నాడు అబ్బాయి? 8th క్లాస్ చదువుతున్నాడండి. ఎలా ఉన్నాయి స్టడీస్? స్టడీస్ గురించి సార్ బాగా చదవడం చదవడు. మీకు ఎంతమంది పిల్లలమ్మా? రాత్రి 9:47 చూశాడు. మీకు ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు పిల్లలు గురువు గారు. ఈ అబ్బాయి ఎన్నో అబ్బాయి? చిన్న అబ్బాయి అండి. చిన్న అబ్బాయి అమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను, ఈ అబ్బాయికి అవకాశం ఉంటే వేసి చూడండి. ఒక 3 ముఖాలు రుద్రాక్ష, ఇంకేమీ అవసరం లేదు. ఇది బాలరిష్టాల నివారణకి, చదువులో దృష్టి పెట్టడానికి, ఆరోగ్యానికి. ఈ అగ్నిస్వరూపము 3 రాళ్ళు పేర్చినట్టుగా ఉంటుంది. ముదురు తేనె రంగులో, అంటే చింతపిక్క రంగులో ఉంటుంది. ఒక అగ్నిహోమం, అంటే ఒక హోమం ఎలా అయితే పేరుస్తాం 3 రాళ్ళతో, అట్లా ఉంటుంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో పుట్టినటువంటి ఈ రుద్రాక్ష బాగుంటుంది. అది ప్రయత్నించండి, అది వేస్తే చాలా మంచి ఫలితం వస్తుందమ్మా. శుభం. గురువు గారు, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. హలో, హలో, నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? ప్రేమలత గారు, టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టేసేయండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. గురువు గారితో మాట్లాడండి. అమ్మా ప్రేమలత. ఏమిటమ్మా? ఓం నమః శివాయ. ఏమిటమ్మా చెప్పు. కొడుకు గురించి కాకపోతే, పిల్లల గురించి కాకపోతే, తల్లిదండ్రులు వాళ్ళ గురించి ఎప్పుడు అడిగారు? చెప్పమ్మా చెప్పు. మా కొడుకు 1997 జూన్ డేట్ 17 తారీఖు అండి. సోమవారం 16 నైట్ 17. ఓకేనమ్మా, చూద్దాం. 17 సోమవారం, అంటే ఇది సోమవారం నాడు రాత్రి, మంగళవారం ఉదయం అమ్మా ఇది.
17 అయితే మంగళవారం అవుతుంది. ఎంతమంది పిల్లలమ్మా? బిడ్డ ఏం చదువుతుంది? ద్వాదశి శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి, ఇది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రము. వృశ్చిక రాశి అమ్మా. ఏం చేస్తున్నాడు? ఆగిపోయిందా? ఆగిపోవడం ఏంటమ్మా? బిడ్డ బాగా చదువుతుందమ్మా? బిడ్డ బాగానే చదువుతుంది. కొడుకుకి ఒక్క రుద్రాక్ష చూడమ్మా. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష అభిషేకించిన తర్వాత కొడుక్కి బొమ్మ అన్ని మంచిగా జరుగుతాయి, శుభం. ఆహార నియమాలు ఏమీ లేవు. గురువు గారు, శ్రమిస్తేనే ఫలితం లభిస్తుంది, శ్రమించకపోతే మనం ఎటువంటిదని కూడా సాధించలేమని అంటూ ఉంటారు. కానీ ఎన్నో సందర్భాల్లో రుద్రాక్షలు ధరించడం వల్ల వారికి మంచి జరిగిందని ఎంతోమంది చెప్తూ ఉంటారు. అంటే ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడడం జరిగింది అని. అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది అంటారు? కష్టపడితే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఒక్కొక్కసారి ఎంత ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయని చెప్పుకున్నా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కప్పులోకి లిప్పులోకి తేడా ఉంటుంది. కప్పులో ఉన్నది లిప్పులోకి రావాలని రూల్ ఏమీ లేదు. అయితే కష్టానికైతే ప్రతిఫలం ఉంటుంది. మనం కష్టానికి కష్టపడదాము అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా ఆ ఫలితం, మనం ఎగవేద్దాము, దూరంగా పెడదాము, కష్టం మనకొద్దు అనుకుంటే దాని ఫలితం కూడా ఉంటుంది. మనమే ఎదుర్కోవాలి ఇవన్నీ. ఒక శిల్పి అడవి నుంచి వెళుతున్నాడు. అడవి నుంచి వెళుతూ ఉంటే, అడవి మార్గంలోంచి వెళుతుంటే ఒక అందమైన ఒక చక్కని శిల కనిపించింది. అతని మనసు కొంచెం అటువైపు లాగింది. ఈ శిల ఇంత బాగుంది, ఒక అందమైన దేవతా విగ్రహానికైతే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా అని చెప్పి ఆ శిలను చూసిన తర్వాత అతనికి అనిపించింది. అనిపించి ఆ శిల దగ్గరికి వెళ్ళి, ఓ శిల, నిన్ను ఇలా నేను చెక్కుదాం అనుకుంటున్నాను, ఒక అందమైన శిల్పంగా తీర్చిదిద్దుదాం అనుకుంటున్నాను, ఒక దేవతా విగ్రహంగా తీర్చిదిద్దాం అనుకుంటున్నాను, నీకు రోజు పూజలు ఉంటాయి, నిన్ను అందరూ గౌరవిస్తారు, అందరూ ఆరాధిస్తారు. ఏమిటి అంటే, అంతకంటే అదృష్టమా, నన్ను అందరూ ఆరాధిస్తారు పూజిస్తారని చెప్తున్నావు, నేను రెడీ చెయ్యి. అయితే దీని ముందు ఒక నువ్వు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. అందరూ నిన్ను పూజించాలి, ఆ విధంగా నిన్ను తీర్చిదిద్దాలి అంటే దానికి ముందు ఒక శ్రమ ఉంటుంది. నా ఒలితో నిన్ను చెక్కడం ఉంటుంది, అప్పుడు నీకు పెయిన్ అనిపిస్తుంది. ఈ నొప్పి నువ్వు తట్టుకోగలవా? పర్వాలేదా, ఈ నొప్పి తట్టుకుంటే తర్వాత నీకు ఒక మంచి రూపం వస్తుంది. అంటే ఈ రూపం ఎవడకు కావాలి, హ్యాపీగా అడవిలో ఉన్నాను, నాకు ఈ ఒలి దెబ్బలు ఎందుకులే అయ్యా, నువ్వు వెళ్ళు నీ పన్ను చూసుకో, నాకు హ్యాపీగా ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు ఒలితో కొడతాను, చెక్కుతాను, నాకు అవసరం లేదు, ఈ పెయిన్ ఏమొద్దు, పొమ్మంటు. సరే, ఎలా అయితే మనసులో ఒక శిల్పాన్ని తయారు చేద్దామని ఆలోచన వచ్చిన తర్వాత అక్కడితో అతను వదిలేయకుండా ఇంకేమన్నా శిల దొరుకుతుందేమో ట్రై చేస్తే, ఇంత గొప్పగా లేకపోయినా ఇంకోటి కూడా పర్వాలేదు బాగానే అనిపించింది. ఆ శిల దగ్గరికి వెళ్ళి, మరి నా అభిప్రాయం ఇది, నువ్వేమంటావు అని. నాకు అంత భాగ్యమా, అడవిలో నన్ను ఎవరు పట్టించుకోకుండా ఇలా పడేశారు, ఇలా నన్ను వదిలేశారు, ఎవరు దిక్కులేని ఇదిలా ఉన్నాను, నా జోలికి వచ్చేవాళ్ళు లేరు, అలాంటి రోజు నన్ను జనం వచ్చి పూజిస్తారంటే అంతకంటే ఏం కావాలి, మరి దాని ముందు ఇది ఉంటుంది పర్వాలేదా అంటే, పర్వాలేదు, ఆ మాత్రం నొప్పి ఊర్చుకోకపోతే జీవితాంతం నాకు ఇంత ఎలా వస్తుంది, ఇంత కీర్తి ప్రతిష్టలు ఎలా వస్తాయి, నీ పని కానిమ్మంటుంది. ఆ నొప్పి ఆ చెక్కినప్పుడు తను ఊర్చుకుంటుంది. ఒక అందమైన శిల్పం, ఒక దేవతా విగ్రహం తయారవుతుంది, అందరూ వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. ఆ టైంలో టెంకాయలు కూడా కొడతారు కదా, ఏదో కావాలి కదా, ఎక్కడి నుంచి ఏం తేవాలి అంటే పక్కన ఉన్న బండరాయి ఉంది కదా శిల్పం రూపంలో, వదిలేసి వచ్చాడు కదా, అది తీసుకొచ్చి ముందు పడేశారు ఈ టెంకాయలు కొట్టడానికి. సో ఇష్టపడి కష్టానికి నొప్పికి భరిస్తాను అని చెప్పిన ఆ శిల అందరితో పూజలు అందుకుంటూ మంచి రూపాన్ని పొందింది, ఒక దేవతా స్వరూపాన్ని పొందింది, అందరూ పూజలు చేస్తున్నారు. నాకు పెయిన్ అవసరం లేదు, నేను కష్టపడను అని ఆఫర్ని తిరస్కరించిన ఈ శిల కాళ్ళ ముందు పడుండి అందరితో రోజు ఈ టెంకాయలతో దెబ్బలు కొడుతూనే ఉన్నారంట. అందరూ వచ్చిన వాళ్ళందరూ కొట్టి పెడుతున్నారు. అంటే మన సంకల్పం గొప్పది, మన ఆశయం గొప్పది అయితే దానికి ప్రజలు, ప్రకృతి, పరమేశ్వరుడు కూడా ఆదరిస్తారు. మనం పక్కకి వెళ్ళి జరుగుదాము, ఎస్కేప్ అయిపోదాం అనుకుంటే ఏదో రకంగా మళ్ళీ మనం ఎదుర్కోక తప్పదు, ఆ అంతకు పదింతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకొని కొంచెం పెయిన్ అయినా అది సాధిస్తే మనం హ్యాపీగా ఉంటాం. తర్వాత ఒక ఇంజెక్షన్ ఇచ్చినప్పుడైనా కాసేపు పెయిన్ ఉంటుంది, దాని తర్వాత ఫలితం బాగుంటుంది, ఆ మందు లోపల పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అది గుర్తెరిగి
కష్టపడి ఫలితాన్ని పొందుదాము అనుకున్నప్పుడు దైవానుగ్రహం కూడా తోడైతే అద్భుతాలు జరుగుతాయి. సో కష్టం అవసరమే, అట్ ద సేమ్ టైం దైవానుగ్రహం కూడా ఉండి ఆ కష్టాన్ని మనం ఇష్టపడి ఎదుర్కొంటే అవతల మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. గురువు గారు ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా తెలియజేశారండి. అండ్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి, టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టేసేయండి. మీ పేరండి? ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. రాజుగారు, సోమరాజ్ గారు. హలో రాజుగారు. ఓం నమ శివాయ. అందుకనే రాజుగారు అన్నానండి. ఓం నమ శివాయ. చెప్పండి. ముందుగా టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టేసేయండి, ఎంతో మంది కాలర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. మీ కాల్ కట్ అయిపోతుంది. ఎనభై రెండు. మీరు టీవీ వాల్యూని తగ్గిస్తే బాగుంటుందేమో. అది శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి మీరు? అవునండి. ఏం చేస్తున్నారు రాజుగారు? ఇది శుక్రవారం అండి, మీరు ఇచ్చింది 12 నవంబర్ 1982. ఇంకోసారి చూసుకోండి, 12 నవంబర్ 1982, ఇది శుక్రవారం. ఇది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి. అస్థా నక్షత్రము, కన్యారాశి. రాజుగారు ఏం చేస్తున్నారు? రాజుగారు ఎంతమంది పిల్లలు? వాళ్ళు చదువుతున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళని బాగా చదివించండి, మీ కష్టం మర్చిపోయి వాళ్ళ మంచి పోషణకి వెళ్ళి మీరు హ్యాపీగా ఉంటారు. ఒక సప్తముఖి రుద్రాక్ష, ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. ఈ ఒక్క రుద్రాక్ష వేయండి సరిపోతుంది. ఆల్ ది బెస్ట్. ఓం నమః శివాయ. గురువు గారు ఇంకొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తామండి. నా పేరు లక్ష్మి. మా బాబు కోసం అడగాలనుకున్నాను. గురువు గారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గురువు గారు, ఏమిటమ్మా? మా బాబు మ్యారేజ్ గురించి అండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఒకసారి. 3వ తారీఖు 1988 అండి. అంటే బుధవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా. ఎంతమంది పిల్లలమ్మా? ఒక పాప, ఒక బాబా అండి. ఎప్పటి నుంచి చూస్తున్నారు సంబంధాలు? షష్ఠి కృష్ణపక్షము, పున్నమి నుంచి 6వ రోజు, బహుళ షష్ఠి, ఇది మేషరాశి. ఎంతమంది పిల్లలమ్మా? ఒక పాప, ఒక బాబా అండి. రైట్. సంబంధాలు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ అబ్బాయికి? ఒక 6 నెలల నుంచి చూస్తున్నాం గురువు గారు. బాగుందమ్మా జాతకం, ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే వేసి చూడండి. ఒకే ఒక్క రుద్రాక్ష, త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇప్పుడు అన్ని దగ్గరికి వస్తున్నాయి. అలాగే వివాహం దగ్గరికి ఎట్లయితే వస్తుందో విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా బలంగా ఉంది. ప్రయత్నం చేస్తున్నాడమ్మా అబ్బాయి. హలో, కాల్ కట్ అయిపోయింది గురువు గారు. ఈ త్రయోదశిముఖి రుద్రాక్ష వీలు కాకపోతే దాని తర్వాతది ద్వాదశిముఖి రుద్రాక్ష, సూర్యస్వరూపము. ఒక మంచి రుద్రాక్ష వేయండి అమ్మా. ఆహార నియమాలు ఏమీ లేవు. ఒకవేళ త్రయోదశి కుదరకపోతే దాని తర్వాతది ద్వాదశి అంతేగాని, ఏది పడితే అది వేద్దాం అనుకోకండి. అబ్బాయి జాతకం చాలా బాగుంది, మీరు గర్వపడే స్థాయిలో అబ్బాయి అయితే ఉంటాడు. మంచి రుద్రాక్ష వేయండి. శుభం. ఇంకొక కాలర్తో మాట్లాడదామండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? కడప జిల్లా పొద్దుట అండి. నా పేరు రవి. రవి గారు, గురువు గారితో మాట్లాడండి. రవి గారు, ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. మా వైఫ్ గురించి కనుక్కోవాలనుకుంటున్నాను. చెప్పండి చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/10/1989. అదే ఆదివారం నాడు రాత్రి. అవునండి. ఎంతమంది పిల్లలండి? ఇద్దరండి.
మీరేం చేస్తున్నారు? నేను కూడా ప్రజెంట్ ఖాళీగానండి. ఖాళీగా ఉంటే ఎట్లాగ? ఏదో ఒకటి చేయండి. ఇది ఆదివారం, అమావాస్య కూడా. అవునండి. తెలుసా, కన్యారాశి అస్థానక్షత్రము. ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేయండి. 11 ముఖములు కలిగిన రుద్రాక్ష ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి. ఆల్ ది బెస్ట్ గురువు గారు. విజయవాడలో మీరు గురువారం, అలాగే విశాఖపట్నంలో శనివారం ఉండడం జరుగుతుంది. అంటే అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మీరు అక్కడ కూడా ఉంటున్నారు. మరి దానికి సంబంధించి వివరాలు తెలియజేస్తారా? అంటే నేను ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఒక 5 రోజులు, విశాఖపట్నం ఒక రోజు, విజయవాడ ఒక రోజు, ఇట్లా ఉండేవాడిని 5 రోజులు హైదరాబాద్లో. ఇప్పుడు అలా కాకుండా విశాఖపట్నం మా అమ్మాయి శ్రావణి వెళుతుంది ప్రతి సాటర్డే, శనివారం శనివారం. తను ఏ స్థాయిలో ఆదరిస్తున్నారనేది మనం చూస్తున్నాం. తను ఎక్కువ పేర్లు కూడా తీసుకోవడానికి వీలు లేకుండా తను తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ వస్తున్నాయి. అందుకనే ఒక దగ్గర అవి ఇది చేస్తున్నారు, ఆపుతున్నారు. సో ఒక్కొక్క పేరే అక్కడ శనివారం శ్రావణి కోసం ఇవ్వండి, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. ఇక గురువారం థర్స్డే ఒక్కరోజు మాత్రం నేను విజయవాడలో ఉంటాను. అంటే రేపు విజయవాడలో ఉంటాను. మిగిలిన అన్ని రోజులు, శని ఆదివారాలతో సహా మిగిలిన అన్ని రోజులు నేను హైదరాబాద్కే పరిమితం. సో విజయవాడలో కూడా ఒక్కొక్క పేరు ఇవ్వండి మేము. ఎందుకంటే ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వము, రికమెండేషన్స్ ఉండవు, కన్సల్టేషన్ ఫీజు ఉండదు. ఏ రుద్రాక్ష ధారణ చేయాలి, జాతకం ఎలా ఉంది, వేదగణితంతో అధ్యయనం చేయడం, ఇది మా పని. ఒక ఆధ్యాత్మిక సంస్థలో వ్యక్తిగత ప్రయోజనాలు అనేవి ఉండవు. సో అది గుర్తుపెట్టుకొని ఒక్కొక్క పేరే ఇవ్వండి. అప్పుడు మేము సమయం తీసుకొని డీటెయిల్డ్గా చెప్పండి. కాల్ చేస్తున్నారు, మీ పేరు? పేరండి? నా పేరు సునీత. సునీత గారు, గురువు గారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురు గారు. ఏమిటమ్మా? మా కొడుకు గురించి అడుగుతున్నాను స్వామి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఉందా? చెప్పమ్మా. మార్చ్ 91లో. 3/3/1991 అంతేనమ్మా? ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు. ఇది అమ్మా 3/3/91 మీరు 3/3/91 ఇది ఆదివారం అవుతుంది. 13 అమ్మా? ఇది బుధవారం అమ్మా. ఏం చేస్తున్నారు అబ్బాయి? షాప్ ఉందా? ఇది చతుర్దశి కృష్ణపక్షము, మాస శివరాత్రి, అమావాస్య ముందు రోజు. గురువారం అమావాస్య అయితే అబ్బాయి పుట్టింది బుధవారం. ఇది కుంభరాశి, శతభిష నక్షత్రము. అమ్మా ఈ అబ్బాయికి ఒకే ఒక రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి. దశముఖి రుద్రాక్ష. 10 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, ఇంట్లో వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమిస్తూ అన్ని రంగాల్లో అబ్బాయి ముందుండడానికి జాతకపరంగా సరైన రుద్రాక్ష ఈ 10 ముఖాల రుద్రాక్ష. ఇది ఒక్కటి అభిషేక్ ఇచ్చిన తర్వాత వేసి చూడండి. ఆహార నియమాలు ఏమీ లేవు, తన శరీరంలో భాగంగా ధరించమనండి. ఇది సరైన అసలైన మంచి రుద్రాక్ష అయితే మంచి భవిష్యత్తులోకి వెళ్తాడు అని ఎవరు చెప్పాల్సిన పని లేదు. అంత బాగుంటుంది. శుభం. గురువు గారు ఇంకొక కాలర్తో మాట్లాడతామండి. నమస్తే అండి. హలో. హలో నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టేసండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. మీ పేరండి? హారిక గారు. గురువు గారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఏమిటమ్మా డేట్ ఆఫ్ బర్త్? 2008. ఎవరిది? ఏం చదువుతుందమ్మా? ఏం చదువుతుంది అమ్మాయి? ఫిఫ్త్ క్లాస్. ఒక్క 3 ముఖాలు రుద్రాక్ష వేయమ్మా, ఇంకేం అవసరం లేదు. వాళ్ళకి బాలరిష్టాలు లేకుండా చదువు పట్ల శ్రద్ధ కలగడానికి ఈ ఒక్క రుద్రాక్ష వేస్తే సరిపోతుందమ్మా, ఇంకేం అవసరం లేదు. ఓ 3 ముఖాలు. ఆల్ ది బెస్ట్ గురువు గారు. ఇంకొక కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుండి? రెడ్డి మేడం. ఓకే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ప్రొద్దుటూరు నుంచి మేడం. గురువు గారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? పాప పేరు ఎల్ కిరణ్మయ్య రెడ్డి గురువు గారు. కిరణ్మయ్య రెడ్డి, చెప్పమ్మా. 28/3/2005. ఈ అమ్మ చిన్నపిల్లలకి జాతక పరిశీలన ఇప్పుడు ఏం అవసరం లేదమ్మా. ఇప్పుడు
సమాజం పిల్లలు అలాగే ఉంటారు, పిల్లలు అలాగే ఉంటారు, మీరు కూడా చిన్నప్పుడు అలాగే ఉండి ఉంటారమ్మా. రైట్, ఒక్క రుద్రాక్ష వేయమ్మ, పిల్లలు అలాగే ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి జాతక పరిశీలన అవసరం లేదు. వాళ్ళు వివాహ సమయంలో కానీ ఉద్యోగ సమయంలో కానీ జాతకం చూస్తే బాగుంటుంది. ఇప్పుడు పిల్లలకి కేవలం విద్య, ఆరోగ్యము, ఇంకేమీ అవసరం లేదు. సమాజం మీరు అనుకున్నంత సున్నితంగా, సాఫ్ట్గా ఏమీ లేదు. మనం పిల్లల పట్ల ఆసక్తి, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందనేటువంటి ఆందోళన, ఇవన్నీ కలిగి నాబోటి వాళ్ళ దగ్గరికి వెళితే మన ఆందోళనని, మన భయాల్ని అవకాశంగా అందిపుచ్చుకునేటువంటి వాళ్ళు సమాజంలో ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. మన బలహీనతల్ని క్యాష్ చేసుకోవడానికి మన బలహీనతలే వాళ్ళు పెట్టుబడి. ఏదో రకంగా పిల్లల్ని భయపెట్టడం, అంటే తల్లిదండ్రులను భయపెట్టడం, నీ కొడుక్కి లేకపోతే ఎట్లా లేదు, కూతురికి ఎట్లా లేదు, ఆ గండం ఈ గండం ఇవన్నీ చెప్పి మీ బదులు పూజలు మేమే చేస్తాము, డబ్బు మీరు కడితే మీ అకౌంట్లో పుణ్యం మేము ట్రాన్స్ఫర్ చేస్తాము, ఆ దోషం మీకు పోతుంది, పూజ మేము చేస్తాము, మీరిచ్చిన డబ్బు మా అకౌంట్లోకి వస్తుంది. సో ఇవన్నీ సమాజంలో ఉన్నాయి, వీటిని పక్కన పెట్టండి, మంచి చెబితే వినండి. ఇప్పుడు పిల్లల్ని జాతకాలు అది చూపిస్తే భయపడితే ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది, అలాంటివి ఏం అవసరం లేదు. ఒక మూడు ముఖాలు రుద్రాక్ష ఒకటి వేయండి అమ్మా, చాలు. ఆల్ ది బెస్ట్. గురువు గారు, ఇంకొక కాలర్తో మాట్లాడదామండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? హైదరాబాద్ నుంచి అండి. పేరండి? విజయలక్ష్మి అండి. గురువు గారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? నా పేరు విజయలక్ష్మి అండి. బాబు గురించి మాట్లాడదాం. బాబు ఏం చేస్తున్నాడమ్మా? బీటెక్ చదువుతున్నాడు. ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. 7 సెప్టెంబర్ 1997. అమ్మా, 97 అంతేనా? హలో, ఆదివారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? తెలుసు. ఎంతమంది పిల్లలు మీకు ఏమ్మా? తెలుసండి. ఈ అబ్బాయి ఎన్నో అబ్బాయి? ఇద్దరులో పెద్ద అబ్బాయి. పంచమి శుక్లపక్షము, శుద్ధ పంచమి, ఇది తులారాశి, స్వాతి నక్షత్రము. అబ్బాయి చదువులు ఎలా ఉన్నాయమ్మా? బీటెక్ సెకండ్ ఇయర్ లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి. బాగాలేదండి. సరే, ఆ తల్లి అమ్మ బ్యాక్లాగ్స్ ఉన్నాయని పాపం చెప్పడం కష్టంగా అనిపిస్తుంది. ఏదో ఏదో చదువుతున్నాడు అంత బాగాలేదు అని. సరే అమ్మ, ఒక్క రుద్రాక్ష అయితే అబ్బాయికి చెప్తాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? వీలైతే ఒక్కసారి నా ముందు ఒక 5 నిమిషాలు అబ్బాయిని కూర్చోబెట్టమ్మా. వీలైతే ఒక 5 నిమిషాలు నా ముందు అబ్బాయిని కూర్చోబెట్టండి. నేను జనరల్గా ఎవరిని రమ్మని చెప్పను, ఎందుకంటే వ్యక్తిగత ప్రయోజనాలు ఏముండవు, కన్సల్టేషన్ అది ఏముండదు. పిల్లల భవిష్యత్తు ముఖ్యం, వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం. చదువు అవసరం ఏమిటో వాళ్ళకి తెలియజేయాలి. చదువుకోకపోతే కలిగే ఇబ్బంది ఏమిటో సున్నితంగా వాళ్ళకి తెలియచేయాలి. కౌన్సిలింగ్ సింపుల్గా వాళ్ళకి ఇవ్వకపోతే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని అమ్మా నాన్న చెబితే వాళ్ళు పాపం పట్టించుకోరు. వాళ్ళ భవిష్యత్తు పట్ల అవగాహన ఉండదు. ఏ చిన్న పొరపాటు జరిగినా వీళ్ళు వెనకబడిపోతుండమే కాకుండా ఫోర్స్ఫుల్గా నెట్టివేయబడతారు వెనక్కి. సో వాళ్ళు మంచి భవిష్యత్తులోకి వెళితే తల్లిదండ్రులకు ముందు టెన్షన్ ఉండదు, లేకపోతే వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు ఇబ్బంది పడతారు. జీవించి ఉన్నంత వరకు వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక మంచి ఎడ్యుకేషన్ అయితే వాళ్ళకి, విద్యా అనే సంపద వాళ్ళకు ఉండాలి. అది ఉంటే భవిష్యత్తు బాగుంటుంది. అమ్మ, ఒక అష్టమకి రుద్రాక్ష, గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఈ ఒక్క రుద్రాక్ష అబ్బాయిని అభిషేకించిన తర్వాత కంఠం నుంచి హృదయం మధ్యలో శరీరానికి తాకే విధంగా ధారణ చేయించండి. అది ధరించిన తర్వాత విద్యలో తను చూపిస్తున్న శ్రద్ధ, తనలో కలిగిన మార్పు మీరు స్పష్టంగా చూస్తారు. అది వేసిన తర్వాత, లేకపోతే వేయక ముందు ఒకసారి నా దగ్గరికి అబ్బాయిని తీసుకొస్తే నేను మాట్లాడతాను. అవకాశం ఉంటే తీసుకురండి, అవకాశం ఉంటే రుద్రాక్ష ధారణ చేయించండి. గురువు గారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. ఓం నమః శివాయ. గురువు గారు గురువారం విజయవాడలో ఉంటారు, అదేవిధంగా విశాఖపట్నంలో శ్రావణి గారు ఉండడం జరుగుతుంది శనివారం. వీరిని కలవాలనుకున్నట్లయితే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి సంప్రదించండి. చూశారు కదండి, ఇది వాళ్ళ రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.